బ్రహ్మమానసపుత్రులకు స్వాగతం. ఆ పీఠం అలంకరింపు. నారదమునీంద్ర, కుశలమే కదా? నా కుశలమనకేమే కానీ మరి ఆ సందేహమేమి? ఏమీ లేదు. సత్యవ్రతము కీర్తిదాయకమే అయినను సాధ్యమాయని నా శంక. సత్యములారా, ఈ బ్రహ్మర్షి సందేహమునకు జ్ఞాన దృష్టి సంపన్నులు మీరు ఏమందు? మీకు ఈ సందేహమేలా? సూర్యవంశ సంభూతులకు హరిశ్చంద్రుడు త్రిభువన సంస్థయుడు సత్యసంధు, బంగారమునకు తావియు భూపతులకు సత్యమును లోకమెరుగునకు వారి పురోహితుడు కావున పట్టుదలే ఇట్లు పగులుతున్నారు. వశిష్ఠుని సిద్ధాంతమే తృణీకరింపబడుచుంటనా నారద? అందులకు మనం చింతింపనేలా అతని మర్యాద ఆపాటి. విశ్వామిత్రుని మర్యాదలో సందేహము కలదాయమే. కూపస్థమండూకము వలె వేయించు వీనికి పరశక్తి ఎక్కువ తెలియను. విశ్వామిత్ర, నీ దుస్వభావం మానవైతివిగా ఊరికి లేనిపోని పెత్తను పైనడుకొని నేను ఒక బ్రహ్మరుషులని అందరమూల తిరుగుతూ ఉన్న కొద్ది గౌరవం కూడా ఏలపోగొట్టుకుందు. ఒరి అధమా, నీవా నా తపమెన్నువారు? ఒక క్షత్రియాధమును ఆశ్రయించుకొని పొట్టవాసుకులుతున్న నీకు నిరంకుశమైన తపప్రభావం తెలియను రా మూర్ఖ. ఈ కార్యశూన్యవాక్యములేలా? వశిష్ఠ, ఏల ఈ నిష్కారణ వివాదం శాంతి పరీక్షింపనంత వరకు అందరూ సత్యసంధులే. చూడు, నేను హరిశ్చంద్రుని బొంకించను. నీవా? అవును, నేను సర్వచరాచర ప్రపంచము తారుమారయ్యను హరిశ్చంద్రుడిచే బొంకిపద. బొంకించిన తలగలదిట్టువని కోటి ఋషులు చేయనట్టు గాడిద నక్కి ఉరుకులా పలుకులా అవుతూ వాడవాడ ఊరేగిన. ఓహో, ఇది దారుణ ప్రతిజ్ఞ. ఓహో, సభ రణరంగముగా మారినదే. విశ్వామిత్ర, నీవు బొంకింపలేనితో నేనా? హిమశైలంబున వాయుభక్షుడలై మృత్యుంజయుల్ కూర్చి దివ్యమతిలమత్తపలం నందు అర్థాంశముల్ ధారవోసి మహిల్ పెక్కు మహాయుగంబులు అమిత శ్రీవీర నేలించి స్వర్గములందు ఈశ్వరరాజ పీఠముల తత్రాజోత్తముల్ నిల్పెదల్. ఆయన నివేదనకు పండ్లు కూడా లేవోయి. అహో గురువులు వారు అర్చించుతున్నారు. అర్ఘ్యపాద్యములు, అర్ఘ్యపాద్యములు. ప్రభు నా మరణ ప్రభు నా మరవిని నన్ను కృపగా పాడని వేడితి జయ జయ కోసల దేశ ప్రభు జయ జయ కోసల దేశ ప్రభు జయ జయ శ్రీ హరిచంద్ర ప్రభు జయ జయ శ్రీ కరుణా ప్రభు. ఏదో కొంప మునిగినది ఊరుకును ఊరుకు నిర్మాణ సంకల్పమేమో. హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు ఓరి నేరుడు ఒక బ్రహ్మర్షులని గుర్తించు నిరూపించు. కష్టములెన్ని వచ్చినను గాని నీ పదాబ్జద్వై శరణంబున్మరి నిత్యసూమృత మనీషాదాక్షము తాల్మిని హర గంగాధర నీలకంఠ శిశునిహారం శుకోటి ఏతని గల్పింపుమునము నీదు శ్రితవాత్సల్యం బతార్గానగా నిత్య సత్యవాన్ భవ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ. దేవి సభామందిరమునకేక సమయమైనది, మీరు ఇంకా అంతఃపురమునకోండి. అహో విశ్వామిత్ర మహర్షులు, బ్రహ్మర్షి సత్తమ ప్రణామములు. ఆయుష్మాన్ భవ. సత్యకీర్తి, నేను ఒక కార్యార్థినే వచ్చి తిని హరిశ్చంద్రుని ఇప్పుడే చూడవలసి ఉన్నది. చిత్తము ఏలిన వారు పూజామందిరమున కేగిరి సభామందిరమునకు పోవదము. అహో ఏలిన వారే వచ్చుతున్నారు. బ్రహ్మరిష్టమా, విధేయుడు హరిశ్చంద్రుడు నమస్కరిస్తున్నాడు. సకలారిష్ట సిద్ధిరస్తు. భార్య, నీ చరణకమల పరాగ స్పర్శిచే నా మందిరము పవిత్రీభూతమయ్యను. ధన్యులమైతివి. సభామందిరమునకు దయచేయుడు. కాలహరణమునకు ఇది సమయము కాదు. త్రిశంకునందన, నేను నిన్నొకటి అర్థింపవచ్చితిని. మహాత్మా, నన్ను అర్థించుడయా, ఆజ్ఞాపింపవలయు గాని. పరమేశ్వర ప్రీతిగా నేనిప్పుడు ఒక యజ్ఞము చేయ సంకల్పించి అందునకై కొంత ధన సహాయము కావలసి వచ్చినదోయి. ఆహా, ఏమి నా భాగ్యము. ఆర్య, వలయు విత్తమెంత? అతి స్వల్పం, 1000 బారుగుల బంగారం మాత్రమే. ఇప్పుడు కదా తరణికులము పవిత్రమయ్యను. సత్యకీర్తి, బండారములు తెరపించి సువర్ణము శకటములకెత్తింపు. వలదు వలదు, అవసరమైనప్పుడే మేము వచ్చి దాన్ని కొనిపోదు. అందరికి మీ కోశమునందే భద్రపరిచించు. ఆర్య, మీ ధనము మీకడ నుండుట శ్రేయం కదా. సత్యకీర్తి, మీ ధనముతో పాటు మీరు దీన్ని కాపాడుట కష్టము కాదు కదా. ఆర్య, కాపాడుట కష్టమని కాదు, మునివరా లోకమెల్ల ధనమూలముగా అనాథతంబు తజ్జనులు పరార్థ సంగ్రహ సాధనముల్ పరికిల్చుచు నందను నైనన్ స్వమాతనైనన్ సతినైనను కన్నతల్లినైనను తుది ప్రాణమిత్రునైనన్ ధనమందున నమ్మవచ్చునే. హరిశ్చంద్ర, నీ అందా మాకు సందేహం, మాకు తడవయ్యను పోయి వచ్చు. చిత్తము, ఈ విధేయుడు తమ ఆజ్ఞాబద్ధుడు. ఇప్పుడు నేను చేయవలసిన కార్యం గోచరమవుతుంది. నిజము, కర్కశ విధానమును గాని మా ప్రతిష్ట సుస్థాపితము కానేరు. తపస్సౌపార్జిత సర్వశక్తుల పురుకొల్పి కార్యము సాధించును. సర్వభూత ప్రపంచము నాకిక తోడు కావాలి. వన్యమృగములారా, మీ మీ నైసర్గిక ప్రకృతులతో చెలరేగి అయోధ్యానగరమును చీకాకుపరిచి భూరి ప్రభంజనాథ భూర్ణిత మహార్ణవం వలె సంక్షోభపరచడు. గ్రామ గ్రామములు పైబడి పశువుల దంపి పొలముల జరచి మీ క్రూర నిష్ఠురారాలము చే దిగంతములు పెద్దలు చేసి ప్రళయకాల సంకుల పరిస్థితుల గరిగింపుడు సచికిత్తి ఏమి క్రూర మృగములు చెలరేగి మన రాజ్యంపై పడి గగ్గోలు చేయుచున్నవట. పాపము జానపదులు మొరవెట్టుకొనుచు ఏలిన వారి దర్శనమునకై వేచి ఉన్నారు. వనితాజన భృగుటీ విలాస లౌల్యులు కానివారెవరు? నీ ఆటపాటలచే హరిశ్చంద్రుని శీలభిష్ణుని గావింపుడు పొండు. రాజాదిరాజులకు జోహారులు. సత్యకీర్తి, వీరుల ఏ కులము వారులు? మహారాజా, కులముతోనేమి మేము మాతంగలము, నృత్యములలో జాణలము. ప్రభువు గారికి సంతోషము కలుగునట్టు మీ నృత్యముల ప్రదర్శింపుడు. హారమును గైకొనుడు. రాజేంద్ర, మాకి హారము నేటికి ప్రభువరేణుల ప్రాపులు కావాలను గాని. వీరి మాటలు నాకు అర్థమవుతలేదు. అర్థము కానిదేమి ఇందు? మీరు రసికులు, మేము జవ్వనులము, జానలము. సత్యకీర్తి, వీరి వర్తనము తెలియవచ్చినది. వీరిని ఇంకా ఆవలికి పంపివేయండి. రాజేంద్ర, అర్జునుల వ్యర్థముగా పంపివేయుట మీ వంటి దాతలకు తగునా? ఒక మారని ఆశ్లేష. నికృష్టమనితలారా, ఇతడి నుండి వెడలిపొండు. ఇంకను కదలరేమి. వలకి వచ్చిన అబలను అవమానపరచుడైగా కొట్టించదు. చూడము నీ పని పట్టించదు. दाया वही गुण नहीं भवदी यदाया वही गुण नहीं प्रमोदिन से गारे अभय प्रमोदिन से गारे अभय आप आर्यमणि आपदादमु दैवने శరణాగత రక్షణం అవశ్య కర్తవ్యము కావున క్షమించుతని. ఈ బాలికలను పరిణయముగం. ఆర్య నేనా మాలితలనా? అవును నీవు ఈ కన్యలను. హరిహరి హరయన్ వంశము నిల్పనే గదా వివాహము అతి వైవాహిక పురణండిప్పటికెనడో జరిగే సత్పుత్రుండు పుట్టెన్ వయఃపరిపాకంబును తప్పుతున్నయది ఈ ప్రాయంబునన్ వర్ణ సంకరపున్ పెండిలియాల దుట్టెదవు నా కంఠంబునన్ కౌశిగా ఏమంటివి వర్ణ సంకరవు పెండిలియా హైశంకవా కోరికొను ఇంద్రత్వ బ్రహ్మత్వం ఉన్న ఎన్నో నా సంగీతం కోరికొను దేవా నీ ఇంద్రత్వమును వరదు బ్రహ్మత్వమును వరదు చతుస్సముద్ర ముద్దితమగు విశ్వ విశ్వంభర సామ్రాజ్యమైన సమర్పించిన ఈ కన్యల మాత్రం వివాహమాట హరిశ్చంద్ర నీవు వచ్చించినది నిక్కువమా? అంతయూ నిక్కువమే. రాజ్యదాన మనర్చదవా ఈ కన్యల వివాహమాడుట కంటే? హరిశ్చంద్ర ఆ మాట ఎందే నిలిచియుండు. నీవనినట్లు నాకు రాజ్యదానం అన్నట్టు అవశ్యము గ్రహింపుడు. దాన సమాప్తికై దేవిని లోహితుని కొనిరం. మహాప్రభు వలదు వలదు అమాత్యప్రభా మహర్షి ఇది మీకు తగదు. సమ్మతింపము. మేము రాజ్యదానము సమ్మతింపము. అన్యాయము అన్యాయము. ఈ రాజ్యదానమును సమ్మతింపము. అతి ఘోరము. సూచితుడేలా రంగుపోయి ప్రజలను తోడుకొని వస్తాము. శాంతింపుడు శాంతింపుడు. సభాసులారా సత్య నిరోధములకు సహాయపడుదురా. వలదు వలదు. బ్రహ్మరుషోత్తమా, రాజ్యదానము పరిగ్రహింపుడు. దానంబుగా భావం బంధుక శంకలే కొసగితి బ్రహ్మాత్మనం బంసు దేవా విశ్రాంతి గయ్యలు కమ్మికను నీవా చంద్ర తారార్కము ఆ సత్యకీర్తి, దేవా, ఈ రాజలాంఛనమును ధరించి ధరణీ చక్ర పరిపాలనము నిర్వహించు. హరిశ్చంద్ర, నీ ఔదార్యము కడుంగడు శ్లాఘ్యం. నీ ఉనికి మాకు శాంతి భంగ కారణమును. ఇంకా నీ భార్యాపుత్రులతో చిత్తము విదేశములు చేయడం. సత్యకీర్తి, మంత్రిత్వమునకై నీ విస్తృతమై ఉండవలే. మహాప్రభు, నేను మీ కడ నుండ తగనా? అమ్మా, నేను మీ లోహితుని వంటి వాడను కానా తల్లి? సత్యకీర్తి, రాజాజ్ఞ తడవగుతున్నది. మీరిట నుండి పొండవు. చిత్తం, ఆభరణం, మనసిద్ధి, క్షమింపుడు. ఆర్య, మాకింక సెలవ. హరిశ్చంద్ర, యజ్ఞార్థమిచ్చినవన్న ధనము ధనము. దేవా, కట్టుపుట్టములతో నుంటివే, అయినా చేసిన వాగ్దానం నెరవేర్పలేనందువా? ఆహా, కోశలాధిపతి చేత చిల్లిగవ్వైనను లేని తీరదశి అందున్నాడు కదా. ఆడిన మాట తప్పుదువా? ఒక్క మాట చెప్పుము. అట్లెన్నటికీ జరగనేరదు. ఒక నెల గడువ సంగుడు, ఎటునైనను మీ రుణము తీర్చదు. నక్షత్రగా, ఏమి సెలవు? వింటివి కదా, ఈతడు మనకు ఇవ్వవలసిన సొమ్ము నెల దినముల్లో అనిస్తున్నట. వెంటనే అరిగి తీసుకుంటాం. జాగ్రత్త. గురుత్తవ, మీ శిష్యుడని కానా? హరిశ్చంద్ర, కోరి కోరి ఏళ్ళ కష్టములు పాలయ్యదవు. ఈ కన్యలను చేపట్టి సకల ఐశ్వర్యములతో కొలదూపు. గాధినందన, అకల్పంతము అంతముండనని సత్యస్థైర్యపు కీర్తియే నగుంచెగురనే ఏయుడు మలైన గోని జన్మాంతమెదో కౌతూహల వృత్తి చే అను निश्चल यशो लभ्य मेले तो आर्या मा गति एट्लैननु कानिंडु माकु इंका सेलवु संगुडु सरे ఆహా ఎట్టి కష్టము తడుస్తించినది కుమారా ముందు నేను ఎత్తుకొని పోవుదునులేము నాయన రాజా ఈ ప్రవరం పాడుగాను మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపిరా బాబు నక్షత్రగా ఏమి ఏమి ఇంకా ఏమి ఏ బెబ్బులేవో నన్ను గుతుక్కున మృంగివేని అని ఈ ఘోరారణ్యములో నన్ను వెనుకంబడవచ్చి నీవును నీ ఆలబిడ్డలను సుఖముగా చేరినారుగా చాలు నేనెక్కడ చచ్చిన నీకేమి చాలు అయ్యా నేనట్టి ద్రోహి నగుదునా నేనే ద్రోహిని కాదా ఇటు చూడు అమ్మా ఈనాడు మంచినీరైనను లేవుగా నాథా ఇందెందైనా నీరు దొరకునేమో దేవి వెతక వచ్చదను అంతదనుక లోహితుని నక్షత్రగుని చూస్తుండము ఆకలితో చచ్చువానికి ఆ నీరెందులకయ్యా ముందు నాకింత తిరుటకేమైనా తెచ్చిపెట్టుము నీ ఇట్లే జాగు చేయుచుంటివా నా ప్రాణములు అట 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 లేచిపోతాయి నక్షత్రగా పోయి వస్తును ఏమి చంద్రమతి నీ పతి ఇంకనూ రాలేదుగా అయ్యా పోయిన ఎడమేది లేదు లేదు నేను చచ్చుటకు కూడా ఎడము లేదు తల్లి నాకేమో ఆయాసము పుట్టినది మాట బొత్తుగా హీనస్వరము పడిపోయినది నేనింక నాలుక పీకుకొని చావలసినదే నేనిప్పుడు బ్రతికి ఉన్నాను అయ్యా స్వయముగా మాట్లాడుతున్నారు కదా. అలా మాట్లాడినది నేనేనా? అబ్బా ఆకలి ఎక్కువగుతున్నదమ్మా. కటకట అమ్మా ఆకలి అన్న సుతులకు పిడికెడ అన్నమిడుటకు నాకు గతి లేకపోయే కదా పరమేశ్వర. కట్ట ఎక్కడలేరే దీన జనరక్షాదక్షులు ఈ దుఃఖపున్నట్టేటన్ బడియేచ్చు ఈ నిశూలన్ కాపాడ పుట్టించువా ఎట్టో పెట్టకమానునాయనడి పల్కే నిక్కువంబైనచో పట్టెండన్నము కాటకంబై నసింపంబోరునే మేమిటు ఆ దేవి సత్యసంధులైన వారిని సత్యమే కాపాడు. బాబోయ్ చిట్టి తండ్రి ఇవిగో ఫలములు. మా ప్రత్యర్థులకు ఫలములిత్తువుగా కాని నాన్నగారు నాయనా ఏమీ తేలేదు తండ్రి. నాన్నగారు ఇవిగో ఫలములు. ఆ బ్రాహ్మడును నేను భుజించితిమి, అమ్మకును నీకును 2 పళ్ళు ఉంచితిమి. నాయనా నీకిప్పుడు ఆకలి లేదు కదా. దేవి ఈ ఫలములు ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వపుణ్య ఫలం వల్ల వచ్చినవి. నక్షత్రగా అట్లే కావచ్చు. హరిశ్చంద్ర నాకు నిద్ర తూగి వస్తున్నది. తగిన స్థలము ఇందేందైనా చూడము. నక్షత్రగా బయలుదేరుము. దేవి ఇచ్చటి నెలవులు సేనయోగ్యములుగా ఉన్నవి. ఇందు విశ్రమించమా? అట్లనే కాని మదమడంచి నా పట ఇటే వస్తున్నవారు. నక్షత్రగా నీకు నిద్రాభంగము కలిగినా మనం ఇంకా నిర్భయముగా ఈ రేయి నిద్రింపవచ్చును. నీకేమైనా మర్చిపోయినదా? ప్రకాశించిన వాడవండు వినరీవా ఇట్టి దయములతోనా నీకు చల్లాట మొండితనమున్ కడలెట్టి వేకదలుము అట్టే ప్రజ్ఞకై పెంగులాడిదివా ఇందరి సావు నీ వలన నేడే మూడు నిక్కంబుగా రాజా పరదయము బ్రాహ్మణ దేశ కావాలి అయ్యా అది కొరవి దయ్యము కాదు మిడుగురు పురువయ్యా ఇడుగురు పురువా ఇదేమో ఏమో ఇసుక నుండి కదలుటయే శ్రేయస్కరమని తోచుతున్నది నేనింక ఒక్క క్షణవాదం అయ్యా ఈ అర్ధరాత్రమున ఎందుకోగలమయ్యా ఓరి మాయావి నీవిచ్చట నుండి కదలవుగా మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపిరా బాబు నక్షత్రగా అట్లే బయలుదేరము మీ ఇష్టానుసారము బయలుదేరు బాబు గట్టును పడి తిని చదువుకున్న బ్రాహ్మణుడు ఇతడ దానము చేసిన కోటి గుణితం విశ్వనాథ ఎంతటి దుష్ప్రాప్తి ఘటిల్లెను మహాశయ రిక్తుడను క్షమింపుడు క్షమింపుడు శివాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః విష్ణవే నమః. ఈ దేశాటనం వల్ల సకాల సంధ్యావందనం కూడా మర్చిపోయినా నా గ్రహచారం కాలం ఏం చేస్తాను సరే. ఓం భోంజన ఓం సత్యం హరిశ్చంద్ర హరిశ్చంద్ర వా ఆకలి కడుపు మలమల మాడిపోతున్నది పలుకవేమయ్యా నిన్నేనయ్యా నక్షత్రగా గంగానది ఎందు స్నానమునర్చితిమి కదా విశ్వనాథుని సందర్శనము గావించి మరీ పోదము కొంచెం ఓపిక పట్టుము ఇంతవరకు తిరిగినది చాలదా సరే గడువు హరిశ్చంద్ర నేటితో నీ గడువు తీరుతున్నది నీ ఇంతవరకు మాకిచ్చినది ఒక్క కాసైనను లేదు లేదనినా సున్నయ్యగును కదా నెల దినములలో మురుడుడము తీర్చుదనని వాగ్దానం చేసి ఉంటుంది కదా అవును వాగ్దానము చేసి ఎట్లు చెల్లించగలవు వైదిక వృత్తి సంపాదించునంటివా నుడుగవు రాసపోకడలు నీకు రాసరికంపు శౌర్యమున దెత్తువటన్నా దశమాలి ఏవంక దిక్కులేదు వణిజువర్తనముచే గణింతునంటివా అరచేత గుడ్డిగవైనలేదు వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా లేదు భూవసతి గోష్పాదమంతా ఇందు నేదేని వ్యాపారమందదగిన అంతపుణంబు పుట్టిన ఇంత ధనము గంటుగట్టుదే ఈ స్వల్పకాలమునను గడచు ఈనాటి తోడ గడచు ఈనాటి తోడ మా గడువు దినము బ్రాహ్మణోత్తమ కొంచెం కాలము ఓటుకు ఓపిక పట్టుడు నెల దినముల నుండి ఓపిక పట్టింది శ్రమ మాత్రము మిగిలినది ఈ పట్టున నీ భార్యాపుత్రులను అమ్మినను మా ధనము చేకూరునా ఇంకా నీ పెద్దరికం ఆలోచింపను మా సొమ్ము గమ్మలతో సహా లెక్క పెట్టి అప్పగించింది నాథ ఈ బ్రహ్మచారి తుదకు మనకు నన్ను విక్రయించి మునిరుణము తీర్చు దేవి నిన్న అవును నన్నే ఏమి చేయగలము వేరు మార్గం లేదు చిరచిత్తులు కండు అంతటి రాజచంద్రునకు ఆత్మజవై కకుబంత కాంత విశాంత యశో విశాలుని త్రిశంకులు నీళ్లు సచ్చి భస్వంత కుల ప్రసిద్ధికొక వన్య కటించిన గేస్తురాంద్ర మేల్బంతిని నిన్ను ఒక్కనికి బానిసగా తెగనమ్మి కొందునే హరిశ్చంద్ర ఏవ విచారించదవు అప్పు పుచ్చుకున్న బాకీ కాదు కదా లేదు అని ఒక్క మాట చెప్పు చాలు మా గురువు గారితో వాదించి ఒప్పించదు ఏమంటు నక్షత్రగా ఏమంటివి ఏమంటినా వెళ్ళదనని ఎంటివి బాబా ఎందులకి కంఠదోష తిరిగి తిరిగి కాళ్ళు పడిపోతున్నది రుణమా తీరదు నాకు ఈ యాతన తప్పదు నే వెళ్ళదనయ్యా బ్రాహ్మణోత్తమ ఆగుడు ఆగుడు అయ్యా నిశ్చయించితే నా భార్యను విక్రయించుటకు నిశ్చయించితే స్వామి పశువులు తినే కూరలాగుందండి చాలా మంచిదండి మేతది పశువులు తింటే మటుకే రా ధర సరసంగా ఉంటే సరే స్వామి మేత బెండకాయలు చాలా బరువుగా సరే ఈ పైసా తీసుకుని తీసుకున్నావా అండి చిక్కుడుకాయలు ఏమైనా చూస్తారా ఏమక్కర్లేదు తీయటి గెలుచున్నది బెండకాయలు తీసుకున్నావా అండి ఏమొద్దులేరా చాలే కాసుకు రెండు ఈ సంగతి మాకు తెలియకపోతే కదా నక్షత్రగా ఏలనన్ను బాధించడవు సత్యవ్రత దీక్షకై ఎట్టి కృత్యమైన నెరవేర్పనచ్చు అయ్యలారా సూచితురా ఈ ఘోరము సూచితురా రుణము తీర్చుటకై సుగుణ రాశి ఇల్లాలిని అమ్ముతున్నాడు జన్నడైనా విని ఎరుంగుదురా ఈతని పలుకులు సత్యమేయనెను ముని రుణముకై పరమ సాక్షియగు నా భాగ్యలక్ష్మిని బానిసగా విక్రయించుతున్నాను. ఎవర్రా ఇతర బానిసలను విక్రయించినది? బ్రాహ్మణోత్తమ, అభాగ్యుడనగు నేనే. ఆహా, నీవు ఎవరు? ఈపై ఎవరు? ఈతడు అయోధ్య నగరాధీశుడు హరిశ్చంద్రుడు. బానిసగా విక్రయింపబడుచున్న ఈ సాధ్వి ఈతని అర్ధాంగి. నీవేనా విశ్వామిత్రునికి రుణపడినది? ఓ అమాయకుడా, చూడు, పత్రము లేదు, సాక్ష్యము లేదు, ఈ రుణములకేనా నిక్షేపము వంటి ఇల్లాల్ని అమ్ముకురుచున్నావు? నాయన రా, నాతో విశ్వామిత్రుడు నిన్ను ఏమి చేయరో కనుగొనేదా. కొనదలచిన మాట్లాడు, ఏల ఈ వృధా ప్రసంగము? అయితే ధరంతో చెప్పుము. 1000 బారువుల బంగారం. ఏమి అంత బంగారమే? చూడు నాయన, బంగారం పెరటి చెట్టును పండుతుందనుకున్నావా? అయ్యా, మీ సంభాషణచే ఏల మా ఖేదమును ఇనువడించగలరు. కేశవా, ఇదేం చౌక బేరం కాదురా. అట్లా అనిపించదు, పద. పంచాంగమునికే వచ్చినట్టయ్యా. పంచాంగమా? పంచాంగం నీ గళ్ళకేం పంచాంగ బ్రాహ్మణులా కనబడుతున్నా అనుకుంటున్నావా? ఎవరా పంచాంగం? నీవు పంచాంగం, నీ తండ్రి పంచాంగం, నీ తాత పంచాంగం. పంచాంగం అట్రా, పంచాంగమేరా కొనేది? కొన్నా సరేనా, రా నాతో డబ్బు మారేస్తాను. ఒక్కటి దాసిని కాలం అతిక్రమించున్నది, నేటితో సరే. ఇంకా కదలండి, ఇంకా కదలే. నాన్నగారు, మనం అందరము ఎక్కడికి పోవలేను? తండ్రి, మనం అందరము కాదు, నీ తల్లి మాత్రమే. ఏమంటివి? తల్లితో కూడా కుర్రవాణిని పంపవా? ఆవును కొన్నప్పుడు దూడలు పంపరా? దాసి, ఇంకా నువ్వు కదులుకున్నావేమి? మాకు ఎంతకన్నా కావాల పనిలేదని గుట్టివా ఏమి? మందభాగ్యం మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీననైతినే ప్రాణపతి. హరిశ్చంద్ర ఎన్ని కష్టములకైనా ఓర్చుకొంటి దారాపుత్రుడి సైతము విక్రయించి రుణ విముక్తుడవైతివి ఇంకా సుఖముగా కాలక్షేపము చేయము అయ్యా నా పూర్వభవ సంచిత పాప ఫలమే నన్ను ఇంతకు తెచ్చు. హరిశ్చంద్ర నీవు నిశ్చయముగా శాంతమూర్తివి. అరచితిని ఇన్నాళ్ళు నీ కొలువు చేసి తిని నాకు రావలసిన బట్టము మాటేమందు? అయ్యా మీ గురువు గారి పని మీద వచ్చితివి కాని నా కొరకై వచ్చితివా? నక్షత్రేశ్వర నన్ను అన్యాయముగా బాధించదవా? ఏమి అడవులలో నన్నిన్నాళ్ళు అన్నమునకును నీళ్లకును మొగము మార్చినట్లు చేయట నీది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బట్టమడుగుట అన్యాయం అయ్యేనేమి? వటుత్తమ మీకు ఇది బొత్తుగా తగని పని. హరిశ్చంద్ర నీవేమైనా అనుకును నేను ఇన్ని మాటలు వాడ కాను. నీవిచ్చిన ధనము నా బట్టము క్రింద సరిపోయినది. నేను ఇల్లు చేరవచ్చు. ఇంకా ఆ మునురుణమును గూర్చి మీరును కలిసి ఏ గంగలో దూకినను సరే నాకేలా. నక్షత్రగా ఇంతకన్నానే చెడునదేమున్నది? నన్ను కూడా విక్రయించి మీ గురువు గారు ధనము రాబట్టుకును. సరే నిన్ను కాదననేలా రమ్ము. పౌరులారా, ప్రతి జీవికి జన్మహత్యకు స్వాతంత్ర్యమును కోల్పోయి బానిసీయుడిగా విక్రయింపబడుటకు సమ్మతించుతున్నాను. అక్రూరగా సూచదరేలా ఇతడు ఎవరనియా? తన మహీరాజ్యమంతయును కాదితోటికి తానమిచ్చిన ఎంటి ధర్మరా నిజయ సత్యంద్రికల్ మిగిల దిక్కులయందు పారదల్లిన ఎట్టి సారముడు దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండలండై బాబు దండాలు దండలండై మీకు దండాలు పెట్టేటి దాసుని చూచి దండాలు పెట్టేటి దాసుని చూచి దారి అరయ్య దొరబాబులారా దారి అరయ్య దొరబాబులారా దండాలండై బాబు దండాలు దండలండై కళ్ళు ఉచ్చుకోని బాబయ్య కాటికల్త ఉందానే కళ్ళు ఉచ్చుకోని బాబయ్య కాటికల్త ఉందా కంపు కంపని మీరు కరువబోతారేమో కంపు కంపని మీరు కరువబోతారేమో సొంపుగాను నేను సోలిపోతా ఉందా సొంపుగాను నేను సోలిపోతా ఉందా దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండి బాబు దండాలు దండాలండి వాడు అడగాడు వాడు సాగిగా గురువు గారు పోదా బాబు దండాలు దండాలండి కడజాతి వాడు ఏంటయ్యా? కడజాతి వాడు పెద్దింటోడిని అరుంధతమ్మ చేత అన్ని చెక్కిన కులమ్మ. రే దగ్గరకు రాకు చూడవు నేను ఇప్పుడు స్నానము చేయలేను రా. అయ్యోరా నువ్వే ఇట్టండుడా? ఇదేంటి ఇదంతా ఇంతమంది చేరుంటారు? అయ్యా నేనిచ్చిన బానిసీయుడుగా అమ్మబడుతున్నాను. హరిశ్చంద్ర ఈ కరజాత్యానికి అమ్ముడు పోయేదా? అయ్యా బానిస వృత్తికి పాల్పడినప్పుడు యజమాని ఎవరైననేమి అది అది సత్యమైన మాట. మరి చెప్పు డబ్బెంతో నాకోడు పనివుడు కావాలి. 1000 బారుల బంగారము. ఓయ్యో రాని ఎర్రిగాల ఏం ఆదాయితం చేస్తావయ్యా? బానిసోడికి ఇంత డబ్బా? నీ చేత కాదు పోరా. ఏమి ఇట్టుండా అనుకున్నావే? కంపు నాతోటి నీ డబ్బు నీ కంపుతా. హరిశ్చంద్ర, నీ రుణము సంపూర్ణముగా తీరినది. ధన్యుడనైతే వటూత్తమా, ఇదే నీకు నమస్కరించుతున్నాను. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, సత్యమూర్తి క్షమించుము అపరాధిని. కపట కృత్యములను అభినయించి నేనే నీకు అన్ని విధములైన కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడను. పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యనిష్టాగరిష్టతచే పరిశుద్ధమైన నీ మానసమునకు ఇంతటి క్షోభ కలిగించిన కఠినాత్ముడను, ద్రోహిని. ధర్మమూర్తి, ఈ నాయ కృత్యములు మనమునందుంచకు. వృధా క్రౌర్యము వహించి చేసేతల ఇక్కట్టుల పాలు చేసిన నా పాపమే నన్ను దహించు. నేనిప్పుడు అన్ని విధముల దిక్కుమాలిన ఆడనై ప్రపంచమునకు రోసి తావగా బ్రతికి ఉన్నాడు. ఈ పాషాణ హృదయునకు ఇహపరంబులు సైతము దూరమైపోయినవి. నా పాపమునకింక ప్రాయశ్చిత్తము లేదు, లేదు, లేదు. విప్రోత్తమా, దుఃఖింపబడు. క్షమించుటకు నేనెంతటి వాడను? అయ్యా, నాకింక సెలవు పండి. నీకు శుభముగా. పోయి రమ్ము నాయనా, పోయి రమ్ము. ఓయ్, ఈ కుండెత్తుకో. Karuna, Karuna, Karuna. హృదయమున దుఃఖమింతే నిబదిల పడదు, హృదయమున దుఃఖమింతే నిబదిల పడదు. మరదు నన్నను సతీ సూతుల్ మరపురారు, కంటి కదియే మప్పలుమారు గాను వించు ఎక్కడా నేను పోయిపోతున్నావు రాలేనాడు ఇంకెంతసేపు లోహిత పూటలు కడుపు పన్నిను మేపనంతు తను గాయాలుగా కొట్టిన పడలేక వ్యధ ప్రాణభీతి సుతుడు అమ్మా నా గర్భం ఉచ్చరించడు బాధ బాధ అబ్బా அம்மா ஸ்நேகிతులారా నన్ను పెనుబాము కరిచనండి అబ్బా అమ్మా అమ్మా కాళ్ళు మంటలెక్కుతున్నవి అబ్బా అమ్మా కాళ్ళు మంటలెక్కుతున్నవి అమ్మమ్మా గుండె పరుగుతున్నది ఇంకా నేను బ్రతకను అమ్మా అమ్మా ఇంకా నేను బ్రతకను అమ్మా అమ్మా ఇంకా నేను బ్రతకను మా అమ్మని తీసుకొని రెండు నాకు చూడవలనున్నది అమ్మా 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 అబ్బా అమ్మా అమ్మా పోయిరండు అమ్మా 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 తిరుగుతున్నది ఏమి నా కళ్ళు పచ్చలగుతున్నది అమ్మా అమ్మా నేనిక బ్రతుకను అమ్మా నేనిక బ్రతుకను అమ్మా 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 లోలిత లోలిత నాయనలారా మా లోహితుడు ఎక్కడా? నీవు చెప్పరా నీవు చెప్పురా ఏమి నాయనలారా మాట్లాడు. మా లోహితుడు ఎక్కడా? అమ్మా అమ్మా లోహితుడు పరిమాణం కరిచింది. లోహిత ఊర పొద్దుకలేదు అప్పుడే నిద్ర. దాసి లేమో లేమో ఏమి దయ్యం పట్టినట్లు అట్టు చూచనవు నిలువుగుడ్లు పెట్టుకుని. నా దర్భాసనం ఎక్కడా? అమ్మా అమ్మా ఇది ఏమి అమ్మా నా కుమారుడు నా పెళ్ళిది నా సర్వము తల్లి. శివ శివ దీనికే పిచ్చి పట్టినదా? అవును తల్లి నాకు నిజముగా పిచ్చియే పట్టుతున్నది. అమ్మా నా కుమారుని కరచినది అమ్మా కరచినది. అయ్యో పాము కరచినది. కోసి తెలివిగా ప్రవర్తించు. నీ కొడుకు చచ్చాడా? అమ్మా లేదు లేదు అమ్మా నా కుమారుడు మరణింపలేదు. అమ్మా అట్లకు మరణింపలేదు 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 తల్లి మరణింపడు. అదిగో 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 నా కుమారుడు నన్ను పిలుస్తున్నాడు. అయ్యో ఎంత బాధపడుతుండేవో అమ్మా అమ్మా నన్ను పోలిమ్ము తల్లి. ఏమిటి ఇది చెప్పే మాట నాకేమీ తెలియటం లేదు. తనతో అర్థమవడం లేదు. దీని కొడుకును అడవిలో ఏదో పాము గరిచినదిట పాము గరిచినదిట. అవును నాకు తెలిసినది. ఆ సూచనలన్నీ కానీ నా చేయూత నా బిడ్డ నా లోహితుడు మరణింపలేదు మరణింపలేదు మరణింపలేదు. అమ్మా నీ పాదములకు నమస్కరించినను కరుణించినను పంపుము తల్లి. బాగుపడుతున్నా చావలేదుగా నీ తెలివి తగలబెట్ట. దర్భరకైపోయిన వాడు పుట్ట ఎక్కుట ఎందుకు? పుట్ట ఎక్కి పాము నోటికి కాలందిగా అది కలవకు ముద్దు పెట్టుకున్నా. నీ తెలివి తగలయ్యా. పరమేశ్వర ఇది యథార్థము కాదు ఇది యథార్థము కాదు. అమ్మా అమ్మా ఏమైనదో సరే నేను నా ముత్తులయ్య నా లోహితుడు. శవం ఎక్కడికి పారిపోదులే, నీ కొడుకు శవం అక్కడే ఉండను, మరేం తొందర పడకము. అమ్మా అమ్మా ఒక్క మారు సెలవిమ్ము తల్లి, ఇక నన్ను అమ్మా అని పిలుచు ఆరేవారు. అమ్మా పని అంతయు అయినది. మనంత అయిందా? పని అంతయు అయినది. ఇల్లు శుద్ధి పెట్టావా? అంటుతావా లేదా? చేస్తున్నాను తల్లి. పక్కలేసావా? ఒక్క క్షణములో చేసేది తల్లి. బట్టలు ఉతికి ఆరేసావా? సరే చేసేదా స్వామి. అన్ని పనులు చేసి రాత్రి మేము నిద్రపోయాక అడవి కైగా నీ కొడుకు శవాన్ని చూసుకో. అడవినే చేసేది తల్లి. ముందు పనులన్నీ కానీ తక్షణమే చేసేది. త్వరగా కానీ. చక్రవాకి ఏ కడనైనా కనుగొంటివమ్మన్నా కన్నవాణి కాసంత మెరపించి మోసగించదవేళ తోడురావమ్మ విద్యుల్లతాంగి జలదంపు తెరవాసి వెలికి రెండొక్కింత తరలారా నా కుమారు దూపా ఓహో ఎవరచ్చడు నాకు ఎదురుగా నుంచున్నా? ఓహో ఎవరు వారు? ఓహో ఎంత పొరబడితిని, సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువు నిలిచిన ఈ శవమును ప్రాణిగా భావించి తిని అయ్యో ఈ కళేబరపు దుస్థితిగా అంచిన ఎంత జారిని బలిపడిని. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నాయిలాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో లాడిన ఈ శరీరము ఇబుడిందు కట్టలన్ గాలుతో ఆయిలాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగం. తండ్రి ఎక్కడ ఉన్నావు నాయన? లోహిత 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 కొడుక పలుకవేమి? అయ్యో నత్తడవిలో ఈ కంటకములపై నిదిలించుతుంటివా నా తండ్రి? లెమ్ము నాయన నాపై అలగితివా? నీవేలా మాట్లాడవు కుమారా? నాకింక దిక్కెవరు? నేనింకెవరిని చూచి జీవించిందును కుమార? మృత్యుదేవత ఆ కాల సర్పం ఎక్కడ దాపురించను రా తండ్రి. మరి ముద్దు ముచ్చడలను పెంచిన నీ కన్న తల్లియా నీకు తలగొరవి నింద తనయ నీకు నేను ఎంత ఘోరము చేయ సాహసించుతుంటే తనుబాలిచ్చిన తోడనే నిదురబుచ్చను పొత్తులందుంచి అల్లన జో కొట్టుచునొక్కకేల పెరకేలందోలి కన్బట్టి ఊచిన నీ తల్లియే ఇప్పుడీ చితిపైన్ సేజేత నిల్జేర్చి దుఃఖించడు దిక్కుమాలి కొడుకా కొడుకా అన్యాయమింకేమనము పలుకవేమి ఎవరు నీవు ఈ అర్ధరాత్రమును ఏలవచ్చితివి మా ఆజ్ఞ లేక శవదహనమునకు గడంగరాదని తెలియదా కాటి సుంక మీయకే రహస్యముకు దహింపనించితివా? అయ్యో ఇందు రహస్యమేమున్నది? నా బిడ్డ ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు, నా నోముల పంట, అన్యుడు కాడు, ఉషాదులకై అడవికేగ తెలుబాము కరిచను. అయ్యా, ఈ అభాగ్యురాలి సుతుని శవదహనమునకింతకన్నా గతి లేదు. మాయని ఊరడెలుము ఈ పురమున చుట్టములు లేరా? నీవెవతమైన మాకేమి దహింపవలసిన శవమును ముందుగా మాకు చూపి సుంకము చెల్లించిన గాని శవదహనమునకు ఉపక్రమింపనీయను. అయామయా, ఎరుగక చేసిన నా నేరమును మన్నింపు. నేనిప్పుడు శరీర మాత్ర విధమై ఉన్నాను, ఏ మూలమున కాటి సుంకమును చెల్లింపగలను? నీవేమైనా నన్ను నా విధి నేను నిర్వహింపక తప్పదు. మాడ పిండంపు తండులములను పాతయో నొసంగిన గాని దహింపనీయను. ఎంతటి కాని కాలము సార్వభౌముని కుమారుడి నాడు కాటిలో చేరడు నేలకు నోచుకొనకపోయగా కుమారా, ఓ కాంత, నిజముగా నీవు రాసదేలేరివే ఎనుచో మాకియవలసిన సుంకము నీకడలేకయుండునా? నేను ఇది నమ్మను. అయ్యా, సత్యము సత్యము సార్వభౌముని కుమారుడే ఇప్పుడు బిచ్చుక దశలో మరణించినాడు. ఓ దయామయ, ఈ దిక్కుమాలిన నాపై కరుణింపు. విప్రుని ఇంట ఊడిగము చేసుకుని జీవించుదానను. పూజ్యుడా, అనుగ్రహింపుము నిరుపేదరాలను. ఏమి ఆ దైవమా వశిష్ఠ మహర్షి ప్రభావమేమాయను. నా మంగళసూత్రం ఒక చండాలని కంటపడియనే. ఆ కొడుక లోహిత లోహిత నీ తల్లికి ఎట్టి దుస్థితి. లోహితుడా లోహితుడా వశిష్ఠముని ప్రభావమా మహంగల్యమా కుమార సత్యప్రియ నాథ నీకా ఈ కాదిగా పరితరం చండాల దాస్యం నేనే బంధభాగ్యురాలనకు మీ జీవితేశ్వరిని నేనే నాథ మీ రాజసం వెందు పోయినది మీ తేజం వెందు దాగినది జీవితేశ్వర జీవితేశ్వర మన విపత్ పరంపరకే నాటికి అంతము లేక ఇనవంశ తిలక పలుకవేమి నాయన నన్నొక్క మారు కళ్ళు విచ్చి చూడనైన చూడుము తండ్రి. నీవప్పుడే స్వర్గయాత్ర పట్టుటకు నీకేమి నూరేండ్లు నిండినవి నా తండ్రి. ఈ నిర్భాగ్యుడు నీ శవదహనమునకు కూడా గతిదోలకున్నాడు. దేవి స్వామికి సుంకము చెల్లింపక కుమారుడైనను దక్షింపజాలను పొమ్ము అస్వతంత్రులను మాడయు పాతయు నీ యజమానురాలు ఎంతకు పోయి తెమ్ము. నాగా అట్లే నచ్చదు. ఇతడు పడి ఉండున్నది మా లోహితుడా? కాదు కాదు మాపై ఇట్లేల పగ సాధింతు. ఏ పాపమెరుగని నా సుతుడేమి చేసెను? నీ కళేబరం ఇట్లేల ఇక్కడ ఇక్కడ రండు రండు కోసి రాత బిడ్డను నీ పక్క పెట్టుకుంటివా? అయ్యా కాదు కాదు నా బిడ్డ మరణించినాడు. నీ బిడ్డ? అవును నా బిడ్డ. ఒరే అయ్యో కాడు మా లోహితుడు కాడు. మాకు అంతయును తెలియదు. నగల కాసుపడి ఈ బిడ్డను హత్యగా ఉంచిది. ఒరే దీనిని తీసుకుపోయి తల నరికింపుడు పండు. చతురం బోధి పరీత భూత ధరణీ సామ్రాజ్య సర్వస్వ సంతత ధౌరేయుడవయ్యు నీ ఒక నీంటన్ కూటికై బంటవై అతి నైత్యం వహించి దిక్కుజడి త్రైనాడవే మందు నీ బ్రతుకి నాటికి తెల్లవారగద పుత్ర ఇన్ని బనాలతో రాసు ఈ మాసి రాసారు పిల్లోని సంపిందట దీని తలతగే తలకాయ నా కాడికి తేవా ఏం అట్లా చూస్తావు చిత్తం నా కన్నులకేమైనా భ్రమ కలిగినా లేక నిక్కువముగా నా చంద్రమతిని చూస్తున్నానా ఈ శిశుహంత్రి ఈమె కాదు కదా నాథ నేనే మీ అర్థాంగి నా పూర్వజన్మ పాప ఫలంబున మీ కులంబునకెల్లా కలంకము తెచ్చిన పాపాత్మురాలను దేవి జగదేక పావుని మగు నీవా కలంకము తెచ్చుట దైవము లేడా ప్రకృతి తన గతుడు తప్పెనా నాథ చింతింపకుడు నీచే సెలవంది పోవుచుండా ఒక శవము కనబడను లోహితుని కళేబరమని దుఃఖించుచుండా నేనే హంతగినని ఈ దండన విధించి కటకట సత్యమునకు ఎంతటి దుస్థితి సంభవించినది దైవమా నన్నింతకాలము బ్రతుకనిచ్చినది స్త్రీ హత్యా పాతకము వడిగట్టుటగా నాథ ధైర్యం అవలంబింపుడు ఈ పాతకము మిమ్మంటనేరదు ప్రియసుతుడు మరణించను రాసబిడ్డను చంపితినను నింద మోసిన నేనింక బ్రతికి మాత్రమేమి ప్రయోజనం ఎచ్చటను నీచపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు నీచే నేను చావగలిగినందులకు పూజ్యురాలను మీరింక నిష్కలంక చిత్తమున మీ స్వామి ఆజ్ఞను నెరవేర్పు ప్రాణపతి నా కడసారి వందన మందికు దుర్భరం దుర్భరం నాథ దుఃఖం ఉపశమింపుడు ఈ కిరాతునకు దుఃఖమే లేదు లేదు దేవి కడసారి భగవంతుని గూర్చి ప్రార్థించుకును జనాబంతు కరుణా జనాబంతు కరుణా సింధు రూపారా భువిని దూచేవ దుఃఖహరం భౌ భువిని దూచేవ పవిత్రమైన సత్యవ్రత రక్షణార్థమై ఇప్పుడు నేను ఎట్టి సాహసమైనను అవలంబింపవలసినది హృదయమా తపికిన రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశ ఈ నెలతపోయినా మోహమా నీ కాలము గతించే మాటంత బ్రతుకు మెందేని దంపతుల పొంత దుఃఖమా నీవున్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మి కనా తలపు నీడి ఖడ్గమా మాని కంఠ రక్తము కూడ తవి చూడగలవు నిశ్చలతగొను సత్యమునకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించెడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి త్వరీయ కడ్డమర్పింపునీపతి ఖడ్గములకు హరిశ్చంద్ర హరిశ్చంద్ర శాంతింపు శాంతింపు నీ గురువే జయించను నేనే వాడిపోయింది గాధేయ మీ మాటలు నాకు అర్థమవుటలేదు మా గురువేమో జయమేమో నేను ఎరుగను ఆవల పండు సత్యములకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించెడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి పరీయ కంఠమర్పింపు నీపతి ఖడ్గములకు పరమేశ్వరరావు నీవైన వచ్చి రాజేంద్రుని వారింపు హరిశ్చంద్ర నీ సత్యవ్రతము పరీక్షింప నేనే నీకిన్ని కష్టములు తెచ్చిపెట్టి ఇది ఎంతయు నా మాయా కల్పితం చూడుము.